ఇట్ ఇస్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ గురించి మీకు ఫుల్ హానెస్ట్ రివ్యూ అండి అండ్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. నా ప్రీవియస్ వీడియో వచ్చేసి నేను ఇక్కడ ఐకాన్ లో ఇస్తా, ఒకసారి చెక్ చేసుకోండి. సో చాలా మంది నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు ఐఎఫ్బి వాషింగ్ మెషిన్ గురించి, ఆర్పిఎం కి ప్రోగ్రామ్ ఉంటుందా, నెక్స్ట్ ఏంటంటే సర్ఫ్ యూజ్ చేయాలా లేదంటే లిక్విడ్ యూజ్ చేయాలా, ఎన్ని కేజీస్ ప్రోగ్రామ్ కి ఎన్ని బట్టలు వేయాలి అని క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో నేను వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్కిప్ చేసేయండి. వీడియోలో అయితే నేను డీటెయిల్ గా ప్రతి ఒక్కటి మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో స్టార్ట్ చేద్దాం వీడియో. సో పైన స్విచ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా ప్రెస్ చేస్తే ఆన్ అయిపోతుందండి, ఇట్లా మళ్ళీ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. సో ఇక్కడ ఆన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఏంటంటే ఇందులో 14 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ 14 ప్రోగ్రామ్స్ గురించి నేను మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఏంటంటే ఈ 8 కేజీస్ ఐఎఫ్బి వాషింగ్ మెషిన్ మోడల్ వచ్చేసి సెనైటర్ డబుల్ ఎక్సెస్ 8 కేజీస్ అండి. ఆర్పిఎం వచ్చేసి 1400 ఆర్పిఎం. సో ఇక్కడ వచ్చేసి 4 ఇయర్స్ సూపర్ వారంటీ అండ్ 10 ఇయర్స్ స్పేస్ వారంటీ అని ఇచ్చారు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ మిక్స్డ్ సాయిల్ అని ఉంది కదండి, సో ఈ మిక్స్డ్ సాయిల్లో వచ్చేసి మనకు 1 అవర్ 9 మినిట్స్ టైం వచ్చేసి, ఇందులో వచ్చేసి 3.5 అంటే 3.5 కేజీస్ బట్టలు వేసుకోవచ్చు. ఆర్పిఎం వచ్చేసి మనకి ఏంటంటే 1000 ఆర్పిఎం. ప్రోగ్రామ్లో ఆర్పిఎం అనేది దానంతట అదే డిఫాల్ట్గా వస్తుంది, మనం చేంజ్ చేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. సో నెక్స్ట్ ఏంటంటే మిక్స్డ్ సాయిల్. ఈ మిక్స్డ్ సాయిల్ ఏంటంటే మనకు ఇక్కడ 3 కంపార్ట్మెంట్స్ ఉంటాయండి. సో ఇక్కడ వచ్చేసి 1, 2, 3 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇందులో వచ్చేసి మనం అంటే సర్ఫ్ వేసుకునే వాళ్ళు సర్ఫ్ యాడ్ చేసుకోవచ్చు, లేదు లిక్విడ్ యాడ్ చేసుకునే వాళ్ళు లిక్విడ్ యాడ్ చేసుకోవచ్చు. ఈ మిక్స్డ్ సాయిల్ ప్లేస్లో ఇందులో మనం లిక్విడ్ యాడ్ చేయాలి ఇందులో. సో నెక్స్ట్ ఏంటంటే సింథటిక్ అండ్ డైలీ. ఇందులో ఏంటంటే మనం ఎలాస్టిక్ బట్టలు ఉంటాయి కదండి, మనం స్కర్ట్స్కి కానీ లేదంటే చిన్నపిల్లల మిడ్డీస్కి అవ్వాలి ఎలాస్టిక్ ఉంటుంది కదా, ఆ బట్టలు మాత్రం సింథటిక్ అండ్ డైలీలో వేసేసుకోవాలి. ఇక్కడ టైం వచ్చేసి 1 అవర్ 53 మినిట్స్ అండి. మనకు 3.5 కేజీస్ కంటే ఎక్కువ బట్టలు వేసుకోవద్దు. ఇది 800 ఆర్పిఎం తోటి మనకు రన్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి కాటన్ అండ్ నార్మల్ అంటే మనం డైలీ వేర్ బట్టలు ఉంటాయి కదా, అవన్నీ ఇందులో వేసేసుకోవచ్చు. ఇది ఏంటంటే మనకు 2 అవర్ 38 మినిట్స్ తోటి రన్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే 8 కేజీస్ బట్టలు ఇందులో వేసేసుకోవాలి. ఆర్పిఎం వచ్చేసి 1000 ఆర్పిఎం అండి. ఇందులో వచ్చేసి మనం టెంపరేచర్ అండ్ నెక్స్ట్ టైం సేవర్ మాత్రమే చేంజ్ చేసుకోవచ్చు. ఆర్పిఎం అయితే డిఫాల్ట్గా వస్తుంది. ఇక్కడ మనం ఒకవేళ టైం ఎక్కువ కదా తక్కువ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ వచ్చేసి మనం ఆప్షన్స్లోకి వెళ్తే, సో ఇక్కడ టైం సేవర్ దగ్గర ఉంది కదా, దాన్ని వచ్చేసి మనం ఇలా సెలెక్ట్ చేసుకుంటే మనం 2 అవర్స్ 38 మినిట్స్ ఉంది కదా, ఆ 2 అవర్స్ 38 మినిట్స్ అనేది మనకు 1 అవర్ 24 మినిట్స్కి చేంజ్ అయిపోతుంది. సో అట్లా మనం ఒకవేళ టైం సేవ్ చేసుకోవాలనుకుంటే మనం ఈ టైం సేవర్ని యూజ్ చేసుకోవాలండి. సో నెక్స్ట్ వచ్చేసి మన కాటన్ అండ్ ఈకో ప్లేస్. ఈ కాటన్ అండ్ ఈకో ప్లేస్లో ఏంటంటే మనం డైలీ వేర్ బట్టలే బట్ బాగా మురికున్న బట్టలు అనేది మనం ఇందులో వేసేసుకోవాలి. పిల్లల స్కూల్ డ్రెస్సెస్ కానీ లేదంటే మనం ఎక్కువ యూజ్ చేసిన బట్టలు బాగా మురికుంటే ఇది యూజ్ చేయొచ్చు, కాటన్ అండ్ ఈకో ప్లేస్. ఇది వచ్చేసి 8 కేజీస్ అండి. ఇది 1000 ఆర్పిఎం తో రన్ అవుతుంది. టైం వచ్చేసి 2 అవర్స్ 30 మినిట్స్. దీన్ని కూడా మనం ఇట్లా చేంజ్ చేసుకోవాలి అనడానికి ఇక్కడ ఆప్షన్ అయితే రాలేదు. ఆప్షన్ రాని వాటికి మనం డిఫాల్ట్గా ఇక చేంజ్ చేయరాదు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్పిన్ అండ్ డ్రై. ఇదేంటంటే మనం వర్షంలో తడిసిన బట్టలు లేదంటే బిల్డింగ్ పైన బట్టలు ఆరేస్తే వర్షం పడతా ఉంటాయి కదా, ఆ బట్టలను మనం డ్రై చేయడానికి ఈ ప్రోగ్రామ్ అనేది యూజ్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఇందులో 8 కేజీస్ అలా వేసేసుకోవాలండి. 1000 ఆర్పిఎం తో రన్ అవుతుంది. మనకు 15 మినిట్స్లో మనకు ఇదనేది బట్టలు అనేది వాష్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు టబ్ క్లీన్ అండి. టబ్ క్లీన్ అనేది నేను వీడియో లాస్ట్లో చెప్తా, లేదంటే దీని గురించి స్పెషల్గా ఒక వీడియో చేస్తా. మనం టబ్ క్లీన్ అనేది 2 మంత్స్కి డెఫినెట్గా వన్స్ అన్న టబ్ క్లీన్ చేయాలండి, లేదంటే మనకు వాషింగ్ మిషన్ అనేది తొందర పాడవుతుంది. మనం వస్తువుని ఎంత జాగ్రత్తగా యూజ్ చేస్తే అంత అన్ని ఇయర్స్ ఎక్కువ వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే రిన్స్ అండ్ స్పిన్. ఇదేంటంటే మనం మామూలుగా బట్టలు కొంతమంది చేతులతో వాష్ చేసిన తర్వాత వాటర్ తీస్తారు కదా, ఆ వాటర్ తీయకుండా ఈ వాషింగ్ మిషన్లో వేసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ యూజ్ అవుతుందండి. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి 1000 ఆర్పిఎం తోటి రన్ అవుతుంది. మనకు 22 మినిట్స్లో 8 కేజీస్ వరకు బట్టలు ఇందులో వేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బేబీ వేర్ అండి. చిన్నపిల్లలు అయి ఉంటాయి కదా, అవి వచ్చేసి దీని ఇందులో వచ్చేసి మనం 8 కేజీస్ వరకు వేసుకోవచ్చు. 2 అవర్స్ 3 మినిట్స్ వరకు మనకు టైం ఉంది. 3 కేజీస్ బట్టల వరకు మనం వేసేసుకోవాలి 800 ఆర్పిఎం తోటి రన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వులెన్.
ఉలెన్ బట్టలు ఏమన్నా ఉంటే ఈ ప్రోగ్రామ్లో వేసుకోవాలండి. ఈ ప్రోగ్రామ్లో మనకు 54 మినిట్స్లో బట్టలు అనేది వాష్ అయిపోతాయి. 2 కేజీస్ వరకు బట్టలు వేసుకోవచ్చు. 800 RPM తోటి రన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి యాంటీ అలర్జిక్. మనకు ఇంట్లో పేషెంట్స్ ఎవరన్నా ఉన్నా, లేదంటే ఎలర్జీస్ అయినా, అట్లా ఏమన్నా ఫీవర్ అట్లున్నప్పుడు ఆ క్లాత్లు అనేటివి మనం ఈ ప్రోగ్రాంలో వేసుకోవాలండి. మనకి ఇక్కడ టెంపరేచర్ అనేది ఇక్కడ 20, 40, 30, 60, 90 అట్లుంది. మనం టెంపరేచర్ చేంజ్ చేసుకోవాలి, కొంచెం వేడి నీళ్ళు రావాలి అని అనుకుంటే మనం టెంపరేచర్ అనేది 60 అట్లా పెట్టేసుకొని ఈ ప్రోగ్రామ్ అనేది మనం పెట్టేసుకోవాలి. ఇందులో వచ్చేసి 3 కేజీస్ వరకు బట్టలు వేసుకోవాలండి. 2 అవర్స్ 9 మినిట్స్ వరకు మనకు వాష్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది 800 RPM తోటి మనకు రన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బల్కీ అంటే ఏంటంటే మనకు పెద్ద పెద్ద బెడ్షీట్స్ కానీ, బొంతలు కానీ, డోర్ కర్టెన్స్ ఇవన్నీ మనం ఈ ప్రోగ్రాంలో వేసేసుకోవాలండి. ఇది 600 RPM తోటి రన్ అవుతుంది. 2 కేజీస్ వరకు వేసుకోవాలి. ఇది వచ్చేసి ఎంత టైం అంటే మనకు 1 అవర్ 12 మినిట్స్ వరకు టైం వచ్చి. నెక్స్ట్ ఏంటంటే క్రాడిల్ వాష్. ఈ క్రాడిల్ వాష్ ఏంటంటే మనకు శారీస్ కానీ, బ్లౌజెస్ కానీ, వర్క్ బ్లౌజెస్, వర్క్ శారీస్, పిల్లల వర్క్ స్కర్ట్స్, వర్క్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, కుందన్స్, చెంకీస్, మగ్గం వర్క్కి, వాటిని మనం ఈ క్రాడిల్ వాష్లో వేసుకోవచ్చు. మనకు ఈ వాషింగ్ మిషన్ అనేది మొత్తం ఫుల్లీ తిరగకుండా మనకు క్రాడిల్ ఉయ్యాలలాగా తిరిగి మనకు పైన చెంకీస్ కుందన్స్ పోకుండా ఈ క్రాడిల్ వాష్లో వేసేసుకోవాలండి. ఇది 2 కేజీస్ వరకు వేసుకోవచ్చు. తక్కువ అండి, 400 RPM తోటి రన్ అవుతుంది. 38 మినిట్స్లో మనకు బట్టలు అనేటివి వాష్ అయిపోతాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎక్స్ప్రెస్ వాష్. మనము మామూలుగా ఒక 2 పేర్స్ 3 పేర్స్ ఈజీగా తొందరగా వాష్ చేసుకోవాలంటే ఈ ఎక్స్ప్రెస్ వాష్ అండి. మనకు 2 కేజీస్ వరకు వేసుకోవచ్చు. 800 RPM మనం ఇది 30 మినిట్స్లో మనకు బట్టలు అనేటివి క్లీన్ అయిపోతాయండి. సో ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ వాషింగ్ మిషన్ లోపల వచ్చేసి ఇలా ఉంటుందండి. సో వాషింగ్ మిషన్ లోపల ఇట్లుంటుంది. మనం ఎప్పుడు బట్టలు వాష్ చేసినా కూడా ఇక్కడ ఈ రాడ్ ఉంటుంది కదా, ఇట్లా వీ షేప్లో పెట్టుకొని మిడిల్లో ఈ రాడ్ వచ్చేటట్టు మనం చూసుకోవాలి. ఎందుకంటే ఈ బట్టలు అనేటివి మనకి ఇట్లా రౌండ్గా ఈ డ్రమ్ అనేది రౌండ్గా తిరుగుతుంది కాబట్టి బట్టలు అనేటివి ఈ రాడ్ పైన పడి మనకు మురికి అనేది తొందరగా పోతుంది. సో మనం ఇట్లా వీ షేప్లో సెట్ చేసుకొని పెట్టుకొని బట్టలు అనేది ఇటు కొన్ని డ్రెస్సెస్ వేసుకుంటే మనకు ఈ టబ్ అనేది మూవ్ అయ్యేటప్పుడు ఇట్లా వీటి పైన పడి మనకు బట్టలు అనేది క్లీన్ అయిపోతాయి. మళ్ళీ క్లీన్ అయిపోయి మనం బట్టలన్నీ తీసేసిన తర్వాత వాషింగ్ మిషన్లోకి వెళ్ళి ఇక్కడ అనేది కొంచెం డస్ట్ అనేది ఫామ్ అయి ఉంటుందండి. దీన్ని అనేది మనం క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడు మనం వాషింగ్ మిషన్ని ఇట్లా వాటర్ లేకుండా క్లీన్ చేసుకుంటూ ఉంటేనే మనకు వాషింగ్ మిషన్ అనేది చాలా ఇయర్స్ వస్తాయి కదండి. ఏమైనా కాయిన్స్ కానీ లేదంటే ఏమన్నా ఉంటే మాత్రం దీన్ని ఇట్లా తీస్తే, ఇట్లా ఓపెన్ చేస్తే ఇందులోకి వెళ్ళి వాటర్ వస్తాయి. సో చూడండి, సో ఇట్లా వాటర్ వస్తే ఏమన్నా డస్ట్ ఇట్లా ఏమన్నా ఉన్నా కూడా మనకు పోతాయి. ఇక్కడ మన బట్టల్లో ఏమన్నా దారాలు కానీ లేదంటే సేఫ్టీ పిన్స్ కానీ కాయిన్స్ కానీ ఉంటే మనకి ఇక్కడ ఆగిపోతాయి, ఇందులోకి వెళ్ళి వస్తాయి. సో చూడండి డస్ట్ అనేది. సో దీన్ని అనేది క్లీన్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని మళ్ళీ దీనికి ఫిక్స్ చేసేసుకోవాలి. సో దీన్ని ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాత మనం దీన్ని అనేది ఇలా ఫిక్స్ చేసుకోవాలి. సో ఇట్లా టైట్గా పెట్టేసుకొని